వైసీపీలో అనంతపురంలో కానివ్వండి ఒక సీఐ ఎంపీగా వచ్చారు ఇప్పుడు చాలా మంది అంటే ఆయననే కాదు ఓవరాల్ గా ఎక్కువ మంది ఎంపీలు ఫ్రెషర్స్ ఏ ఉన్నారు వైసీపీలో రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈయన కూడా ఒక ఫ్రెషరే రాజకీయంగా ఎటువంటి అనుభవం లేదు ఓకే ఈయన డాక్టర్ గా చేశారు తప్ప రాజకీయంగా ఏంటి అనేది ఇప్పుడు ఒకవేళ అయిన తర్వాత గెలిచిన తర్వాత చూడాలి అంటే ఇటువంటి డిసిషన్స్ కరెక్ట్ అని అనుకోవచ్చా అధికార పార్టీ హోదాలో ఉండి అంటే ఒకటి అధికార పార్టీ ఎందుకు ప్రస్తావించినట్టు ఈ రెండు పార్టీలు వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక బలమైన ప్రజా అనుబంధం కలిగిన పార్టీలుగా ఎస్టాబ్లిష్ అయినాయి ఒక కారణం రెండో కారణం వ్యక్తులుగా ఏమైనా పాపులర్ లీడర్గా ఉన్నారా అంటే చాలా తక్కువ మంది మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇట్లాంటి పర్సనాలిటీస్ ఒక సమాజంలో కావచ్చు క్యాడర్లో కావచ్చు పార్టీ శ్రేణుల్ని ఓటర్స్ ని ప్రభావితం చేసే వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీ ప్రశ్న ఉద్భవిస్తుంది కొత్త కొత్త వాళ్ళని ప్రయోగిస్తే ఏమవుతుంది అటు తెలుగుదేశం పార్టీ గాని ఇటు వైసీపీ గాని రేపు భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల్లో ఎవరు వ్యక్తులు క్రియాశీలక పాత్ర పోషించి ఆ వ్యక్తిని పెట్టడం ద్వారా నాలుగు ఓట్లు ప్రభావితం అవుతాయి అనే పరిస్థితి లేనప్పుడు పార్టీ ఎవరినైనా ప్రయోగిస్తుంది రెండో విషయం వాళ్ళ పార్టీలో కొత్త వ్యక్తిని ఇచ్చారు మాకు అవకాశం ఇలేదు మేము సీనియర్ మేము లేకపోతే నాలుగు ఓట్లు ప్రభావితం అయిన వ్యక్తి ఎవరు లేరు ఈ రెండు కారణాలు వాళ్ళ పార్టీలో బలమైన వ్యక్తిని పెట్టకపోతే ఎవరు నష్టం వస్తుంది అనే వ్యక్తి లేరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తనకు పోటీ ఇవ్వగలిగిన పార్టీ ఆ వ్యక్తిని పెడితే ప్రభావితం అవుతానే భయం లేదు కాబట్టి వాళ్ళు సునాయసంగా ప్రయోగం చేశారు అనుకుంటున్నారు అంటే ఓకే భయం లేకపోవచ్చు కానీ ఈ ప్రయోగం వల్ల పార్టీలో లోకల్ గా అసంతృప్తులు పెరిగే అవకాశం ఉండదంటారా ఆల్రెడీ చాలా మంది టికెట్ల కోసం ఆశించి మాకు వచ్చి ఉంటదేమో అనుకున్నాం అంటే దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి వచ్చి ఉంటే అసంతృప్తులు ఉండి ఉండేవారు కాదేమో మేబీ కానీ బయట వ్యక్తికి ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తులను పెంచి పోషించినట్టు అవదా మీరు అన్నట్టు దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి వాళ్ళ స్థాయితో సంబంధం అక్కడ ఇచ్చుంటే చనిపోయిన కుటుంబం కాబట్టి వాళ్ళకి ఇచ్చారని అందరూ సర్దుకో ఉంటారు అలా కాకుండా కొత్త వ్యక్తిని ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది మీరు అన్నట్టు ఆశిస్తారు దానికి ఒక కారణం ప్రధాన కారణం ఏంటంటే గ్యారంటీగా గెలుస్తారనే ఒక నమ్మకం ఎందుకంటే అధికార పార్టీ ప్రీవియస్ ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలిచింది తిరుపతి లోక్సభ చరిత్ర చూసినప్పుడు వాళ్ళకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం కాబట్టి మేము ఈజీగా గెలుస్తాము పార్టీ తరఫున అని నమ్మకం వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆశిస్తారు కాకపోతే ఆశించడం ఒక వాస్తవం అయితే ఆశించే వ్యక్తులు పెద్ద లిస్ట్ ఉన్నప్పటికీ కూడా వారు ప్రభావితం చేసే వ్యక్తులు కాకపోవడం వల్ల అధిష్టాన వర్గం పని సులభమైంది కాకపోతే మీరు అన్నట్టు పార్టీ శ్రేణులు ఎంత అంతర్గతంలో ఉన్నటువంటి చర్చ మనం చూసినప్పుడు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పైనాయకత్వానికి కింది కేడర్కి అనుబంధం తెగిపిందనంగానే అనుబంధం లేదు ఎవరు ఏమిటి ఎవరు కష్టపడ్డారు ఎవరి కష్టాలు ఏంటో తెలిసే పరిస్థితి కూడా అధిష్టాన వర్గానికి లేని ఒక బలహీనమైన పొలిటికల్ చక్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల మాకు ఎవరితోనూ అనుబంధం లేకపోతే లేదా పైన నిర్ణయించే వ్యక్తులు 1, 2, 3, 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ మనకు అనుబంధం లేకపోతే మనకు భవిష్యత్తు లేదేమో మన పార్టీకి మనం కష్టపడితే పనిచేస్తే ఆటోమేటిక్ గా పదవులు వస్తాయనే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ బేస్డ్ గా పొలిటికల్ గా ప్రొఫెషనల్ గా ఉన్న పార్టీ కింది గ్రామ స్థాయి వార్డు స్థాయి నుంచి అధ్యక్ష స్థాయి వరకు ఏదో రకమైన అనుబంధం కలిగి ఉంది కాబట్టి ఎవరెంత పనిచేస్తున్నారు ఎవరి కెపాసిటీ ఏంటో తెలిసే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గానే లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు కేడర్ అంతా ఏమనుకుంటారు పార్టీలో పదవులు ఇచ్చే వాళ్ళు కానీ నిర్ణయించే వాళ్ళు కానీ మనకు అనుబంధం లేకపోతే వ్యక్తులుగా అనుబంధం లేకపోతే మనం పొలిటికల్ గా పార్టీతో ఎంత కష్టపడ్డా కూడా మనకు ఫలితం ఉండకపోవచ్చు అనే ఒక అభద్రతా భావం మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు అసంతృప్తి రాకపోవచ్చు వైసీపీలో ఎందుకంటే నేను అన్నట్టు పవర్ఫుల్ క్యాండిడేట్లు ఎవరు లేరు కానీ మీరు అన్న ప్రశ్న ప్రధానమైంది ర్యాంక్ అండ్ ఫైల్ లో ఎంపీ విషయం ఒక సాకు మాత్రమే ఎంటైర్ యంత్రాంగం మనకు పార్టీ వ్యక్తులతో సంబంధం లేకుండా మనం పార్టీకి మనం పనిచేసుకుంటామంటే ఆటోమేటిక్ గా మనకు పార్టీలో భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకం మాత్రం ఇలాంటి ఎంపికల ద్వారా కోల్పోయే అవకాశం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।